Hi friends, welcome back to our channel Natural Vlogs and Kitchen with your Amulya. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బయట కూడా పరిస్థితులు బాగాలేవు కదా, కరోనా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. కేర్లెస్గా ఉండకండి, బీ కేర్ఫుల్. అమ్మా హాయ్ చెప్పు. హాయ్. ఇంకా ఈరోజు వచ్చి మన వ్లాగ్లో కొన్ని రెసిపీస్ అయితే పెడుతున్నాను. ఇంకా రెండు రెసిపీస్ కుకింగ్ అంటే మామూలుగా కర్రీస్ అన్నమాట. ఇంకా ఒక రెసిపీ అయితే స్వీట్ పెడుతున్నానండి. ఇంకా వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇంకా కామెంట్ కూడా పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మన వీడియోస్ని షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనము చిక్కుడు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది వచ్చి చిక్కుడు పప్పు. పప్పులో నాకైతే చాలా ఇష్టమైన పప్పు అయితే చిక్కుడు పప్పేనండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని పప్పుల్లో కల్లా ఈ పప్పు అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా నేనైతే చిక్కుడు పప్పును తీసుకున్నాను ఒక బౌల్లో. ఇప్పుడు దీన్ని మనము వాష్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఇంకా ఈ చిక్కుడు పప్పును అయితే వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నానండి. ఇంకా దీంట్లోకి ఏమేమి యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ఈ విధంగా వాష్ చేసుకున్న పప్పులో ఒక రెండు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ చిక్కుడు పప్పు అయితే ఇంట్లో చేసిన పప్పు అండి, చాలా బాగుంటుంది ఈ విధంగా చేసిన పప్పు అయితే. ఇంకా దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకున్నాను. ఇంకా మనమైతే రెగ్యులర్గా అన్ని పప్పులు ఒక మూడు పప్పులు అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదండి, కానీ ఈ విధంగా అప్పుడప్పుడు చిక్కుడు పప్పును కూడా వాడితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది చిక్కుడు పప్పు. ఇంకా దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ అయితే ఇందులోనే వేసేసాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో,
రుచి తగినంత సాల్ట్ పప్పులోనే వేసేస్తే మన కుక్కర్లో నుండి అయితే ఆ విజిల్ వచ్చినప్పుడు పప్పు వాటర్ అయితే బయటికి రాకుండా ఉంటాయి. ఇంకా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ జస్ట్ కొన్ని డ్రాప్స్ అన్నమాట వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అందులోకే ఒక మామిడికాయ కూడా వేద్దామనేసి ఇంకా మామిడికాయ తోలైతే తీసేస్తున్నాను. ఇంకా ఈ విధంగా తోలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ మ్యాంగోని. మనము ఆ పప్పులోకి మ్యాంగో లేకపోతే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక రెండు టమాటాలని యాడ్ చేసుకుంటే పుల్లపుల్లగా బాగుంటుంది. ఇంకా ఇదైతే మామిడికాయల సీజన్ కాబట్టి పుల్లపుల్లగా ఈ విధంగా మామిడికాయను వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది పప్పు, ఈ చిక్కుడు పప్పు. సో ఈ విధంగా పుల్లగా ఉండే మామిడికాయని చిన్న కట్ చేసేసి పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దానికోసం ముక్కల్ని అయితే కట్ చేస్తున్నాను. సో మామిడికాయ లేనప్పుడు టమాటాలని ఒక రెండు టమాటాలని యాడ్ చేసుకోండి పప్పులోకి. ఇంకా అదిగో మా పాప అయితే మామిడికాయ అడుగుతుంది పీసెస్. వాళ్ళకి చాలా ఇష్టం మ్యాంగో అంటే. కానీ చాలా పుల్లగా ఉంది, ఈ విధంగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది పప్పులోకి. సో ఇంకా ఒక్కరు ఒక్కరు అందరు వచ్చి ఒక్కొక్క పీస్ అయితే తీసుకొని వెళ్ళిపోయారనమాట ఈ మ్యాంగో పీసెస్ని అయితే. ఇంకా అందరు వచ్చారనమాట. మ్యాంగో బాగుంది మమ్మీ అనుకుంటా మా పాప కూడా వచ్చింది. ఇంకా కట్ చేసిన దాంట్లో అయితే చాలా పీసెస్ వాళ్ళే తిన్నారు పప్పులో వేయకుండానే. ఇంకా ఈ విధంగా మనమైతే ఈ పక్కన పెట్టుకున్న ఈ పప్పులోకి మనం కట్ చేసుకున్న ఈ మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. కానీ మ్యాంగో అయితే పుల్లగా ఉంటే బాగుంటుందండి, తీయగా ఉంటే అంతగా బాగుండదు. సో టేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొందరు పీస్ కూడా వేసుకుంటారు కానీ ఈ మ్యాంగో అయితే చాలా పుల్లగా ఉంది సో నేను పీస్ అయితే వేయలేదు. ఇలాగే ముక్కల్ని కట్ చేసి వేసుకున్నాను. ఇంకా కుక్కర్ని అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని ఒక 7 to 8 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. కరెక్ట్గా కుక్ అవుతుందన్నమాట పప్పు అయితే 7 to 8 విజిల్స్కి. మామూలుగా మన కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివి అయితే త్వరగానే ఉడుకుతాయి, బట్ ఈ చిక్కుడు పప్పు అయితే కొంచెం ఒక 2-3 విజిల్స్ అయితే ఎక్కువే పడతాయి. ఇంకా ఆ విజిల్స్ వచ్చేలోపు దాంట్లోకి ములక్కాయలను అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఇది ములక్కాయల సీజన్ కూడా, సో మార్కెట్లో కుప్పలు కుప్పలుగా ములక్కాయలు అయితే ఉన్నాయి. ఇంకా అందుకే ఏ సీజన్ వచ్చినప్పుడు ఆ సీజన్ వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని అయితే వదలకూడదు కదా. సో ఇంకా ములక్కాయలని కూడా ఎక్కువగా పప్పుల్లో వేయడానికి అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ములక్కాయల్లో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయండి. సో ఈ విధంగా మనకి సీజనల్లో వచ్చిన వెజిటేబుల్ని ఖచ్చితంగా తినాలి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా అలాగే పప్పులోకి తాలింపులోకి ఎలిగడ్డ జీలకర్ర కూడా దంచుకుంటున్నాను. ఈ విధంగా పప్పుల్లోకి అయితే ఖచ్చితంగా ఎలిగడ్డ జీలకర్ర మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది పప్పులకి. సో ఎక్కువగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఈ విధంగా వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా పప్పు ఉడికేలోపు దీన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. We'll be right back.
చూసారుగా, నేనైతే మీకు కుక్కర్ విజిల్ అయితే మనకి వాటర్ బయటికి రాకుండా ఉందనేసి చూపిస్తున్నా అన్నమాట ఈ వీడియో. సాల్ట్ తగినంత అందులో వేసుకోవడం వల్ల చూస్తున్నారుగా మనకి విజిల్ వచ్చినా కూడా మనకి పప్పు వాటర్ అనేది బయటికి రాకుండా ఉంది. సో సాల్ట్ని అయితే తగినంత అందులోనే వేయండి, ఎందుకంటే లేడీస్కి ఆ వాటర్ అంతా పొంగిపోతే ఆ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడం పెద్ద వర్క్ అయితే అవుతుంది. సో మనకి ఆ విధంగా అవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడడం బెటర్ కదా. ఇంకా మనకి పప్పు విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి, 8 విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా ఈ కుక్కర్ని అయితే అలాగే పక్కన పెట్టేశాను అన్నమాట. ఇంకా విజిల్ అయితే ఇంకా ఆవిరి ఉంటుంది కదా లోపల, సో ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఈలోపు తాలింపు అయితే వేసేసుకుంటే మనకు ములక్కాయ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి తాలింపులో. సో ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా ఒక వెడల్పాటి బౌల్ని పెట్టుకున్నాను, ఎందుకంటే ములక్కాయలు ఉన్నాయి కదా అవి బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇంకా ఈ బౌల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఈ పప్పు తాలింపుకు సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర, ఎందుకంటే కొంచెం తాలింపులోకి బాగానే ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర. ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఎండుమిర్చిల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇవి వేసుకున్నాక దీంట్లోకి కొన్ని కరివేపాకు రెబ్బల్ని ఇంకా మనము కట్ చేసుకున్న ములక్కాయ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. వీటిని ఈ విధంగా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో ఈలోపు మనము ఆ కుక్కర్లోని పప్పునైతే దాంట్లో ఏమేమి యాడ్ చేసుకోవాలో అవి యాడ్ చేసేసుకుందాము. ఇంకా కెమెరాని అయితే కుక్కర్ వైపు అయితే టర్న్ చేస్తున్నాను. ఇంకా చూస్తున్నారుగా ఇంకా ఆవిరి అలాగే ఉంది లోపల, విజిల్ని పైకట్టే బాగా ఆవిరి బయటకు వస్తుంది. సో కొంచెం వంట చేసేటప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసేటప్పుడు అయితే కొత్త వంట చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా తీయండి, మొత్తం విజిల్ తీసి ఆవిరి మొత్తం పోయాకే మనం కుక్కర్ మూత అయితే ఓపెన్ చేయాలి. సో తెలిసిన వాళ్ళకైతే ఓకే, కొత్త వండుకునే వాళ్ళకైతే చెప్తున్నాను. సో పప్పు అయితే బాగా ఉడికిందండి. ఈ పప్పు అయితే చిక్కుడు పప్పు అయితే మనకు కొంచెం పప్పు పప్పుగా అంటే ఎత్తులు ఎత్తులుగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి కూడా. మొత్తం ముద్దపప్పులాగా మెత్తగా ఉంటే కూడా అంతగా బాగుండదు. సో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది పప్పుని. ఇంకా ఈ పప్పులోకి కారం ధనియాల పొడి అలాంటివన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి పప్పులోనే. దీంట్లోకి నేను 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను. ఇంకా దీంట్లోకి రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది మాదైతే కొత్త కారం, సో కొంచెం ఘాటు ఎక్కువగానే ఉంటుంది.
సో కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా సాల్ట్ అయితే మనం ఆల్రెడీ అది ఉడికించుకునేటప్పుడే వేసుకున్నాం కాబట్టి వేసుకొని అవసరం లేదు. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అలాగే కొంచెం చిక్కగా ఉంది కదా, సో మనం మళ్ళీ తాలింపులో వేసి కాసేపు ఉడికించుకుంటాం కాబట్టి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇంకా దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం ముందుగా తాలింపు వేసుకున్న ములక్కాయలు అవన్నీ కూడా బాగా ఫ్రై అయి ఉంటాయి, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ములక్కాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయ్యాక దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పప్పులో ఉడికించుకునేటప్పుడు యాడ్ చేసుకున్నాము, అయినా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే మనకి పప్పు అనేది కొంచెం మెల్లో కలర్లో ఉంటేనే బాగుంటుంది కదా. సో అలాగే ఇందులోకి మనం నూరుకున్న ఎల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఈ ఎల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ని ఎప్పుడు కూడా ఏవైనా ఈ విధంగా దోసకాయలు ములక్కాయలు వేసినప్పుడు ముందుగానే వేయకూడదు. ఈ ములక్కాయలు కానీ దోసకాయలు కానీ అవి ఉడికిన తర్వాతే మనం ఈ విధంగా ఎల్లిగడ్డ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. లేదంటే అవి ఈ పేస్ట్ అనేది ఉడకనివ్వదు, ఆ ములక్కాయలు ఫ్రై అవ్వనివ్వదు అన్నమాట, కింద అడుగున అడుగంటుకుపోతుంది పసుపైన ఈ ఎల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ అయినా కానీ. సో ఈ విధంగా వేసుకొని కొంచెం ఆ పచ్చివాసన కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలి. ఇంకా పప్పు ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక మరో 5 to 6 minutes అలా మనం ఉడికించుకోవాలి పప్పుని. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయ్యాక అయితే మనం ఒకసారి అడుగు నుండి బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అడుగున పప్పు అలాగే గడ్డగట్టుకుపోతూ ఉంటుంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా 5 minutes తర్వాత అయితే ఈ పప్పు బాగా మరిగిందండి. దీంట్లోకి సన్నా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మామిడికాయ చిక్కుడుకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చిక్కుడుకాయ పప్పు టేస్ట్ చేయని వాళ్ళైతే తప్పకుండా టేస్ట్ చేయండి, బాగా నచ్చుతుంది మీకైతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ విధంగా పల్చగా చేసుకున్న పప్పులపైకి మనము కొంచెం పల్చగా ఉండాలి అనుకుంటే మూతనైతే టోటల్గా క్లోజ్ చేయకూడదండి. అలా చేయడం వలన పప్పు అనేది మొత్తము గట్టిపడిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసి ఉంచితే మనకి పప్పు అనేది అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది, బాగా గట్టిపడడం అలా జరగదు. ఇంకా ఈ చిక్కుడు పప్పునైతే మనము ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా ఈ వేడి వేడి చిక్కుడు పప్పుని వేడి వేడి అన్నంలో నెయ్యిని వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా దీంతో పాటుగా ఆవకాయని కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా తినని వాళ్ళైతే ట్రై చేయండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు ఈ పప్పుని.
ఇంకా చిక్కుడు పప్పు అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి చేశానండి. ఈ సేమియా పాయసం అయితే ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ సేమియా పాయసం అయితే చేశానన్నమాట. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ పాయసం అంటే. సో ఇంకా దీన్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక వెడల్పాటి బౌల్ని అయితే పెట్టుకోవాలి. మనకి అయితే సేమియా అనేది ఫ్రై అవ్వడానికి కానీ ఉడకడానికి కానీ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒక బౌల్ని అయితే పెట్టుకున్నాను, ఒక వెడల్పాటి బౌల్ని పెట్టుకున్నాను. దీంట్లో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను నేను. ఇది కొంచెం కరిగాక దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ని అయితే, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరిపోతుందండి, కాజులు కానీ బాదం అలాగే కిస్మిస్ ఇలాంటివి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనకి ఈ ఘీ అయితే కొంచెం వేడెక్కింది. ఇంకా ఈ ఘీ అయితే వేడయింది, ఇప్పుడు దీంట్లోకి కొన్ని కాజులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకొని కొంచెం ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో మనము ఇంకా కిస్మిస్లని యాడ్ చేసుకోవాలండి. ఇంకా వీటిని అయితే లైట్గా ఫ్రై చేశాను నేను. ఇవి కొంచెం లైట్గా వేడయ్యాక ఇప్పుడు మనము కిస్మిస్లని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటిని ముందుగానే వేసేస్తే మనకు కాజులతో పాటు వేస్తే త్వరగా మాడిపోతాయి కిస్మిస్లు అనేవి. సో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి మంట వీటిని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎప్పుడు కూడా మిక్స్ చేస్తూ ఉండాలండి, ఎందుకంటే బాగా మాడిపోతాయి లేదంటే. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక వీటిని మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన వాటిని నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న ఇదే బౌల్లో మనము సేమియాని కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇంకా దానికోసం నేనైతే సేమియాల్ని ఈ బాంబీనో వాడతానండి. నేను సేమియా వచ్చి చాలా బాగుంటుంది బాంబీనో అయితే. సో సేమియా స్వీట్ కోసం అయితే నేను ఒక ఈ కనిపిస్తున్న గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ వరకు సేమియా తీసుకున్నాను. ఇంకా మనము ఇదే బౌల్లో కొంచెం నెయ్యి ఉంది కదా, అందులోనే కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ సేమియాలని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి సేమియాలు త్వరగా మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు ఈ విధంగా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా కొంచెం లైట్గా మనకి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఈ సేమియాలు అయితే మనకి బాగా బ్రౌన్ కలర్లోకి వస్తేనే చాలా టేస్టీగా ఉంటాయండి. సో వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికైనా తినడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది సేమియా అనేది.
ఇంకా చూస్తున్నారుగా మనకి సేమ్యాలు అయితే బాగా ఫ్రై అయ్యాయి, మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయండి. ఈ విధంగా మనకి సేమ్యా అనేది బాగా ఫ్రై అయితేనే మనకి టేస్టీగా ఉంటాయండి. సేమ్యా అనేది మనం లైట్గా ఫ్రై చేయకూడదు. సో ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ సేమ్యాని. ఇంకా మనం ఫ్రై చేసుకున్న అదే బౌల్ని స్టవ్ ఆన్ చేసుకొని ఆ బౌల్ని పెట్టుకొని దీంట్లోకి వాటర్ని అలాగే పాలని యాడ్ చేసుకోవాలండి. నేను ఒక్క గ్లాస్ సేమ్యాకి మనకి 5 గ్లాసుల లిక్విడ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో సేమ్యా పాయసం అనేది రెడీ అవుతుంది. ఆ సేమ్యా అనేది ఒక్కోసారి గట్టిగా అవ్వడము, పల్చగా అవ్వడము అలా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో సేమ్యా పాయసం అవ్వాలి అంటే ఒక్క గ్లాసు సేమ్యాకి 5 గ్లాసుల లిక్విడ్ మనం పోసుకోవాలి. నేను 4 గ్లాసుల వాటర్ని అలాగే 1 గ్లాసు పాలని యాడ్ చేసుకున్నానండి. అలాగే మీకు ఇష్టమైతే 3 గ్లాసుల వాటర్ని 2 గ్లాసుల పాలని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీకు నచ్చినట్టుగా పాలు ఎక్కువగా ఉంటే కనుక ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 గ్లాసుల వాటరు, 3 గ్లాసుల పాలు, ఆ విధంగా మొత్తానికి మనకి 5 గ్లాసుల లిక్విడ్ అయితే మనకి కావాలి పర్ఫెక్ట్ సేమియా పాయసం అవ్వడానికి. ఇప్పుడు ఈ బౌల్లో 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను, ఇంకా 1 గ్లాస్ పాలని యాడ్ చేస్తాను. చూస్తున్నారుగా మనము సేమ్యాని ఏ గ్లాస్తో కానీ లేదంటే బౌల్తో కానీ దేని కొలతతో మనం తీసుకుంటామో దాని కొలతతోనే మనము వాటర్ని కానీ పాలని కానీ తీసుకోవాలి, లేదంటే మనకి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుందన్నమాట. సో నేను సేమ్యా తీసుకున్న అదే గ్లాసు అదే మెజర్మెంట్తో నేను 1 గ్లాసు పాలను తీసుకున్నాను. ఈ పాలైతే కాచిన పాలండి. మనము పాలని కాచి చల్లార్చిన పాలైనా సరేనండి, లేదంటే వేడిగా ఉన్న పాలైనా సరే తీసుకోవాలి. కానీ పచ్చిపాలని అలాగే డైరెక్ట్గా అందులో వేయకూడదు, ఎందుకంటే ఒక్కోసారి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పాలు అనేవి. ఇంకా నేను తీసుకున్నటువంటి ఆ గ్లాస్ పాలను కూడా ఇంకా ఈ బౌల్లోకి యాడ్ చేసుకున్నాను ఈ వాటర్లోకి. ఇంకా ఈ విధంగా పాలని యాడ్ చేసుకున్నాక దీంట్లోకి మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చి మనకి 1 గ్లాస్ సేమ్యాకి 1 గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ 1 గ్లాస్ షుగర్ అయితే మనకి పర్ఫెక్ట్గా స్వీట్ ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 3/4 ఆఫ్ గ్లాసు షుగర్ని యాడ్ చేసుకోండి, కొంచెం తక్కువగా అన్నమాట. 1/4 తక్కువ గ్లాస్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు స్వీట్ తక్కువగా తినాలి అనుకున్న వాళ్ళైతే. సో మనకి షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి అడుగు నుండి మిక్స్ చేసుకోవాలి. మంటనైతే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలండి. ఇంకా ఇది మరిగేలోపు 4 యాలుకల్ని సన్నగా నూరుకోవాలి. ఇంకా ఈ విధంగా మరగడం స్టార్ట్ అయ్యాక దీంట్లోకి మనము ఫ్రై చేసుకున్న సేమ్యాని యాడ్ చేసుకోవాలి అందులో. ఇంకా సేమ్యాని యాడ్ చేసుకున్నాక దీంట్లోకి మనము సన్నగా నూరుకున్న ఈ ఆలుకల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. పొట్టుతో వేసుకునే వాళ్ళైతే పొట్టు కూడా యాడ్ చేసుకోవచ్చండి, యాలుకల పొట్టు.
కానీ పిల్లలు అయితే ఎక్కువగా తినరు కదా, తీసేస్తారు. సో నేను అందుకే పొట్టు అయితే తీసేసాను అన్నమాట. ఓన్లీ ఈ యాలకల పొడిని యాడ్ చేశాను. ఇంకా అలాగే దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా పైన నుండి వేసుకుంటే నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్లోకి. ఇంకా తక్కువ వేసుకోవాలనుకునే వాళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేసుకొని ఈ విధంగా మెల్లిగా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే షుగర్ అలాగే ఈ సేమ్యా అనేది అడుగున ఉండిపోకుండా మెల్లిగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా మిక్స్ చేసుకున్న దీంట్లోకి మనము కుడక పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే పచ్చి కొబ్బరిని మనము యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి. ఒక టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని నేను యాడ్ చేసుకున్నాను దీంట్లోకి. దీనివల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట ఈ సేమియా పాయసంకి. అలాగే మంచి కన్సిస్టెన్సీ కూడా చిక్కగా చాలా బాగుంటుంది ఈ కుడక పొడి వేసుకోవడం వలన. ఇంకా దాన్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకోవాలండి ఈ సేమియాని. మనము హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి సేమియా అనేది త్వరగా ఉడికిపోతుంది, అలాగే గట్టి పడిపోతుంది అన్నమాట కన్సిస్టెన్సీ అనేది. సో మనకి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి సేమియా అనేది ఎంత కన్సిస్టెన్సీలో కావాలో మనం చూసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా మరుగుతున్న సేమ్యాని మధ్య మధ్యలో ఏ విధంగా మిక్స్ చేస్తూ చూస్తూ ఉండాలండి. చూస్తున్నారుగా మనకి ఇంతకుముందు సేమ్యా అనేది అసలు కనిపించలేదు, ఇంకా మరుగుతున్న కొద్దీ మనకి సేమ్యా అనేది అయితే బాగా కనిపిస్తుంది కదా పాలలో. ఇంకా ఇలాగే లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి సేమ్యాని. ఈ పాయసం స్మెల్ అయితే బాగా వస్తుందన్నమాట. ఈ నెయ్యి అలాగే కుడక పొడి యాలకల పొడి వేసాం కదా, మంచి సువాసన అయితే వస్తుంది. మనకి సేమ్యా అనేది చాలా త్వరగానే ఉడికిపోతుందండి. మనము కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలన్నమాట ఫస్ట్. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము చెక్ చేస్తూ ఉండాలి ఎలా ఉంది అనేసి. సో మనకి ఇంతకుముందు సేమియా అనేది మరిగేటప్పుడు ఎక్కువగా కనిపించలేదు కదా, ఇప్పుడైతే మనకి పైన కూడా బాగా కనిపిస్తుంది. స్పూన్తో తీస్తూ ఉంటే కూడా మనకి ఎక్కువగా సేమియా అనేది వస్తూ ఉంది కదా. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము దీంట్లోకి మనము ఫ్రై చేసుకున్నటువంటి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరో ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇంకా దీంట్లోకి మనము ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా వీటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకో 2-3 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఇంకా 2-3 మినిట్స్ మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మనం మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూతని మనము మొత్తంగా క్లోజ్ చేయకూడదండి, చెప్పానుగా ఇంతకుముందు పప్పులో కూడా. మనము మూతని మొత్తం క్లోజ్ చేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయిపోతుంది అన్నమాట. కానీ ఇంకా ఈ సేమ్యాలో అయితే బాగా థిక్గా అయిపోతుందండి. సో మనము మూత అనేది కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి, దీనివల్ల మనకి ఆ లోపల ఉన్న ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదు త్వరగా మనకి కావాలి చల్లబడాలి త్వరగా కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే మనము మొత్తం మూత తీసేసి చల్లబడే వరకు పక్కన పెట్టుకోవాలి. సో దానివల్ల త్వరగా చల్లబడుతుంది, కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవ్వదన్నమాట అలాగే ఉంటుంది. ఇంకా స్వీట్ వేస్తాం కదా ఈ సేమ్యాలో, సో త్వరగా మనకి గట్టి పడిపోతుంది అన్నమాట.
ఇంకా నేను మూత పెట్టేసి కొంచెం ఓపెన్గా ఉంచాను కదా, ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూస్తున్నారు కదా ఎంత చిక్కబడిందో. ఇంకా వేడిగానే ఉందండి సేమ్యా అనేది, ఒక 5 మినిట్స్కే ఇంత చిక్కబడిపోయింది మనకి సేమ్యా. ఇంకా టోటల్గా మనకి చల్లబడేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది. సో మనం ఈ విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మూత కూడా మనం టైట్గా పెట్టకూడదు. ఇంకా మనకైతే సేమ్యా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇంకా మనము దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా మన సేమియా పాయసం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇంకా ఈ ముద్ద అయితే మా పాప పెట్టమని అడుగుతుందన్నమాట, మమ్మీ నాకు పెట్టు పెట్టు అని చెప్పి. ఇంకా ఈవినింగ్ అయితే నాకు ఒక పార్సల్ వచ్చిందండి స్పీడ్ పోస్ట్. ఇదేంటంటే నేను ఆన్లైన్లో మా ఫ్రెండ్ దగ్గర, తను ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తుంది, జ్యువెలరీ కానీ అలాగే శారీస్ కానీ చాలా బాగుంటాయి తన దగ్గర. సో తన దగ్గర అయితే నేను ఆర్డర్ ఇచ్చానన్నమాట, ఒకటి ముద్రలాగా అలాగే ఒకటి ఒక పెద్ద పేరు కూడా ఇచ్చాను. అయితే ముద్ర లాంటిది అయితే వచ్చిందనమాట, విధంగా మెడకే ఉంటుంది చూడండి అలాంటిది అయితే వచ్చింది. సో ఆ పార్సల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. యాక్చువల్లీ ఇది వచ్చి మా సిస్టర్ మ్యారేజ్ ఉందన్నమాట, సో సిస్టర్కి మ్యారేజ్కి కావాలి అంటేను, ఇంకా నా ఫ్రెండ్ ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి సో ఈ విధంగా తన దగ్గరే నేను బుక్ చేశాను. పార్సల్ అయితే చాలా త్వరగా వచ్చిందండి, ఒక 3 డేస్కే వచ్చేసింది నీట్గా ప్యాకింగ్ తోటి. అలాగే ఆ సెట్ కూడా చాలా బాగుంది, ఎలా ఉందో మనకి ఆన్లైన్లో ఫోటో అలాగే ఉందన్నమాట. సో మీకు కూడా కావాలి అనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు. సో మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేను తన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు పంపిస్తాను.
ఈ సెట్ అయితే చాలా బాగుందండి. ఇంకా వీడియోలో కంటే కూడా రియల్గా చూస్తే చాలా బాగుంది. ఇంకా ఇదండి, ఇంకొక సెట్ కూడా పార్సల్ వచ్చింది లాంగ్ చైన్ లాగా అన్నమాట. ఇంకా మన డిన్నర్ రెసిపీకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా డిన్నర్లోకి అయితే నేను మీల్ మేకర్ మసాలా కర్రీ చేశానండి. ఇదైతే అసలు మటన్కి మీల్ మేకర్కి తేడా లేకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము హోల్ గరం మసాలా వేసుకొని చేసుకుంటే మీల్ మేకర్ కర్రీ అనేది. సో ఇంకా ఇవి కూడా చూపిస్తాను. ఇంకా దీనికైతే ముందుగా మనము మీల్ మేకర్స్ని ఒక బౌల్లో తీసుకొని కడిగేయాలి. ఒకసారి కడిగేసి ఈ విధంగా వాటర్ని పోసి నానబెట్టుకోవాలండి. త్వరగానే నానుతాయి, ఇవి మెత్తబడిపోతాయి. సో ఈ విధంగా వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనము
ఈ కర్రీకి కావాల్సిన ఆనియన్స్ ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి పెట్టుకోవచ్చు మనము. ఈ విధంగా బౌల్లో అయితే వాష్ చేసుకుని వాటర్ పోసేసి పక్కన పెట్టుకున్నాను నేను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి బౌల్ని అయితే తీసుకున్నాను. ఇంకా మీల్ మేకర్స్ అంటే కొంచెం ఫ్రై వెడల్పుగా బౌల్లో అయితేనే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఒక వెడల్పాటి బౌల్ అయితే తీసుకున్నాను. ఇంకా అందులోకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కాక దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చిల్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా వీటితో పాటుగా ఆనియన్స్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి, మనకి కర్రీ కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే త్వరగా కూడా మనకి ఫ్రై అవుతాయి. ఇంకా వీటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులో ఆనియన్స్ వేసుకున్నాక మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ పసుపు కానీ ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకోగానే వేసుకోకూడదు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక యాడ్ చేసుకోవాలి, లేదంటే ముందుగానే వేసేస్తే వీటిని ఫ్రై అవ్వనివ్వవు అవి, ఎందుకంటే అడుగున ఉండిపోతాయి కదా, అడుగంటుకు పోయినట్టుగా అయ్యి ఇవైతే ఫ్రై అవ్వవు అన్నమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము మిగిలినవి యాడ్ చేసుకుందాము. ఇంకా ఈ విధంగా కలుపుకున్న ఈ ఆనియన్స్ పైన అయితే మనము మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఇవ్వాలి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి వీటిని. ఇంకా ఇవి ఫ్రై అయ్యేలోపు దీంట్లోకి కావాల్సిన మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లోకైతే నేను ఒక 5 మసాలా పుల్లల్ని అలాగే ఒక ఇలాచీని తీసుకున్నాను. వీటిని మిక్స్ చేసి పౌడర్ లాగా నూరుకోవాలి. ఇంకా 2-3 మినిట్స్ తర్వాత మన ఆనియన్స్ పైన మూత తీసేసి చూస్తే కొంచెం మగ్గి ఉంటాయండి, మంచి ఫ్రై అయి ఉంటాయి. ఇంకా దీంట్లోకి మనం సన్నగా నూరుకున్న ఈ మసాలా అలాగే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాంటి మసాలా కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్టే బాగుంటుంది. పప్పుల్లోకి అయితే ఎల్లిగడ్డ జీలకర్ర అయితే చాలా బాగుంటుంది. ఇంకా దాన్ని యాడ్ చేసుకొని అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన ఈ ఆనియన్స్లోకి
ఒక బిర్యానీ ఆకుని విడిచేసి వేసుకోవాలి. అలాగే మనము నానబెట్టుకున్న ఈ మీల్ మేకర్స్ని కూడా వాటర్ని బాగా స్క్వీజ్ చేసేసి అందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువగా ఈ విధంగా పెద్ద మీల్ మేకర్స్నే చేస్తానండి. మా పిల్లలకైతే పెద్ద మీల్ మేకర్స్ అంటేనే ఇష్టం అన్నమాట. సో ఈ విధంగా చిన్న మీల్ మేకర్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా చేసుకోవచ్చు. వీటికి బదులు ఆ చిన్న మీల్ మేకర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మెల్లిగానే మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే మీల్ మేకర్స్ విరిగిపోతాయి అన్నమాట. ఆల్రెడీ బాగా నానిపోయి ఉంటాయి కదా, మెత్తబడి ఉంటాయి కాబట్టి కొంచెం మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వీటిని కూడా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మరో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2-3 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మనకి మీల్ మేకర్స్ కూడా బాగా ఫ్రై అయి ఉంటాయండి. ఇంకా దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇందులో మసాలాని కూడా వేసాం కదా, ఆ మసాలా పుల్లల్ని వేసాం కాబట్టి మనకు కొంచెం ఘాటుగానే ఉంటుంది. సో కారం చూసి వేసుకోండి. ఇంకా అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో వచ్చి నేను 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మనకి గ్రేవీగా కావాలి అనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదు ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కొన్ని తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. గ్రేవీగా చేస్తున్నాను అన్నమాట ఈ మసాలా మీల్ మేకర్ కర్రీ అయితే. ఇంకా ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనము మూత తీసి చూస్తే మన మీల్ మేకర్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఆనియన్స్ కానీ మీల్ మేకర్స్ కానీ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. అలాగే గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయిందన్నమాట. చిక్కగా, బాగా పలచగా కాకుండా చిక్కగా కాకుండా బాగుంది. ఇంకా దీంట్లోకి మనము చివరిగా కుడుక పొడిని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి, లేదంటే ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి అయినా సరేనండి, యాడ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా కర్రీస్లో కోకోనట్ని వేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం సపరేట్గా తిన్నాం కాబట్టి మనం ఈ విధంగా కర్రీస్లోకి కుడుక పొడిని యాడ్ చేసుకోవాలి. ఇంకా అలాగే దీంట్లోకి సన్న కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మీల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిక్స్ చేసుకున్నాక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకా మన మసాలా మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే
మంచి నాన్ వెజ్ వండిన స్మెల్ అయితే వస్తుంది అనమాట ఈ మీల్ మేకర్ కర్రీ. ఇంకా దీనిని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారుగా చాలా సింపుల్గా మనము మీల్ మేకర్ మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇది చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుందండి. చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ మీల్ మేకర్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి.